గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నైరుతి ద్వారం యొక్క ఫలితాల గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయన. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఉండే నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. టాపిక్లోకి వెళ్లే ముందు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అన్ని సోషల్ మీడియాస్లో మా వీడియోస్ని సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపించిన విధంగా ఇది వచ్చేసి పడమర ఫేసింగ్ కలిగినటువంటి హౌసు. ఇక్కడ నైరుతుల మెట్లు తీసుకొని నైరుతుల డైరెక్ట్గా ఎంట్రన్స్ అనేది ఎలివేట్ చేశారు. ఎప్పుడైతే ఈ విధంగా నైరుతిలో డైరెక్ట్గా ద్వారం తీసుకుంటారో ఇంటి యజమాని యొక్క వృత్తి మీద ఎక్కువగా దీని ప్రభావం ఉంటుంది. దీనివల్ల ఎక్కువగా పనిలో సాటిస్ఫాక్షన్ లేకపోవటం, పనిలో ప్రెజర్స్ ఉండి ఎక్కువగా పనులు మారటం, మనం చేసినటువంటి పని యజమానికి నచ్చకపోవటం, వర్క్ చేసే ప్లేస్లో యజమానికి నచ్చకపోవటం, దాని ద్వారా అనవసరంగా మనల్ని పనుల నుంచి తీసేయటం, ఇటువంటి అన్ని కేస్ స్టడీస్, చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కేస్ స్టడీస్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా పనులు మారడం, పనులు కోల్పోవటం, ఈ పనులు కోల్పోయినందువల్ల ఆదాయం సరిగ్గా లేనందువల్ల ఫ్యామిలీ డిస్టర్బెన్స్ కావటం, ఈ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అవ్వడంతో వ్యక్తికి మనశ్శాంతి లేకుండా ఇంటి నుంచి వెళ్ళిపోవాలని అనిపించటం, ఇటువంటి అన్ని కేస్ స్టడీస్లో కూడా ఈ ఒక్క నైరుతి ద్వారం వల్ల మనం అబ్జర్వ్ చేసినటువంటి పాయింట్స్. ఇంటికి నైరుతి బలంగా ఉంటే యజమాని బలంగా ఉంటాడు, యజమాని బలంగా ఉన్నప్పుడు ఫ్యామిలీ బలంగా ఉంటుంది. కాబట్టి ఇంటి నైరుతి అన్ని విషయాలకి ప్రాధాన్యత ఉంటుంది. సేవింగ్స్కి సంబంధించి ఉంటుంది, ఎడ్యుకేషన్కి సంబంధించి ఉంటుంది, స్కిల్స్కి సంబంధించి ఉంటుంది, ఫ్యామిలీ రిలేషన్షిప్స్కి సంబంధించి ఉంటుంది. తర్వాత మనకి రిలేషన్షిప్లో ఉన్నటువంటి ఇంకొన్ని ఫ్యామిలీ రిలేషన్షిప్స్కి సంబంధించి ఇంకొన్ని విషయాల మీద కూడా ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి తర్వాత వంశాభివృద్ధికి సంబంధించి కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి నైరుతి ఎప్పుడు కూడా చాలా చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది వాస్తుశాస్త్రంలో. నైరుతి బలంగా ఉన్నప్పుడు అన్ని రకాలుగా కూడా మనకి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనిషి ఇంటి యజమాని ఎవరైతే ఉంటాడో ఆ విషయాల్ని నెగ్గుకు రావడం జరుగుతుంటుంది. ఇంటిలో అన్నిటికంటే సెన్సిటివ్ దోషం ఏదైనా ఉందంటే అది నైరుతి దోషమే. మిగిలిన దోషాలు ఉన్నప్పుడు కొద్దిగా అటు ఇటుగా ఉన్నా కూడా ఏం కాదు, కానీ నైరుతి దోషం సెన్సిటివ్గా ఉండి బాగా ఇబ్బంది పెట్టేటువంటి అంశం అన్నమాట. నైరుతి అస్సలు వీక్ అవ్వకూడదు, నైరుతి ఎప్పుడు కూడా బలంగా ఉండాలి. తద్వారానే ఇంట్లో వాళ్ళు ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.